వెల్కమ్ టు యాసైట్ న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు కోనసీమలో పర్యటించనున్న సీఎం జగన్ రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్న సీఎం. ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా భారతీయుడు ఇందర్మీట్ గిల్ సెప్టెంబర్ 1న బాధ్యతల స్వీకరణ. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని వెల్లడి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. కేసీఆర్ ముందస్తు వ్యూహంపై తమిళసై కీలక వ్యాఖ్యలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆయన కలవనున్నారు. నేరుగా వారితో మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం పర్యటన కొనసాగనుండటంతో అధికారులు 2 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా వర్తమాన ఆర్థిక వ్యవస్థల సీనియర్ ఉపాధ్యక్షుడిగా భారత్కు చెందిన ఇందర్మీత్ గిల్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న 2 భారతీయుడిగా ఇందర్మీత్ రికార్డులకెక్కనున్నారు. అంతకుముందు 2012-16 మధ్య కౌశిక్ బసు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఇందర్మీత్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులోనే ఈక్విటబుల్ గ్రోత్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ విభాగాల వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్ కాలేజ్ నుంచి బీఏ ఆనర్స్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంఏ పూర్తి చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఇక సీజనల్ వ్యాధుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, కోవిడ్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, మంకీ ఫాక్స్ తదితర అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కారణంగా ఒక్క మరణం సంభవించినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితుల కారణంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని అందరూ భావిస్తున్నట్లు చెప్పారు. కానీ తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని, వెళ్లే అవకాశం లేదని తమిళసై తేల్చి చెప్పారు. సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం గవర్నర్ తమిళసై తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠీగా మాట్లాడారు. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఆది రామ్మోహన్ రావు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతిని మోపిదేవి వార్పు వద్ద నిర్వహించారు. రామ్మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు కోసూరు రామాంజనేయులు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది రామ్మోహన్ రావు మాట్లాడుతూ, నీటి చుక్కలను రత్నరాసులుగా భావించి చుక్క చుక్క ఒడిసిపట్టి భారతీయుల దారిద్ర్య నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు కాటన్ దొరాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా, దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తీర్చిదిద్దిన రూపశిల్పి సర్ ఆర్థర్ కాటన్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామాలలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో గ్రామంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు 3వ రోజు ప్రధాన సెంటర్, ఎన్టీఆర్ కాలనీ, మరుగు ఇళ్లలో గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీ చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలిచి ఇబ్బందిగా ఉన్నదని ఎన్టీఆర్ కాలనీ వాసులు సింహాద్రికి మొరపెట్టుకున్నారు. వేసవి కాలంలో పంచాయతీ చెరువులోని మట్టి, బుసకను కాలనీలోని రోడ్లకు తోలుతామని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు పనులు జరగకుండా అడ్డుపడుతూ కోర్టును ఆశ్రయించారని వివరించారు.
ఇప్పుడు కాదు పాత ఇండియా చేంజ్ పడుతుంది కొంచెం లేట్ అవుతుంది. వెంకటాపురం మూడో రోజు గడప గడపకి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం. ఇందులో అనేక విషయాలు బయటకు వచ్చినాయి. ప్రభుత్వం వాళ్ళకు ఉపయోగపడింది మేము చెప్తుంటే అక్కడ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇబ్బందులు కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఎన్టీఆర్ కాలనీలోకి వెళ్ళొచ్చాను. ఆ కాలనీలో మోకాళ్ళతు బాడి ఉంది. అయినా ఇంటింటికి వెళ్ళాం. అది ఎవరు వైఫల్యం అంటే పోయిన సంవత్సరం ఇట్లా ఉంది, వాళ్ళు రోడ్డు ఏమని అడుగుతున్నారని చెప్పాడు పంచాయతీ సర్పంచ్. అడిగి అడిగితే ఆ చెరువు ఆరబెట్టి నేను మట్టి తోలుతానంటే ఆ మట్టి తోలకోకోకుండా అడ్డం పడి ముందుకు ముందే మీడియాకి కోర్టుకి వేయటం తెలుగుదేశం దగ్గర నుంచి జరిగింది. ఇప్పుడు ఇలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా దానికి అడ్డం పడతాం తప్ప వాళ్ళు ఏదైనా మంచి చేసి ఇంకో పని చేద్దామని ఆలోచన లేరు. కాకపోతే నాకు ఈ మధ్యన మల్లికార్జునరావు జడ్పీటీసీ గారు జిల్లా పరిషత్ మీటింగ్లో కనిపించాడు. కనిపించినప్పుడు కాలనీలు మట్టి తోలాలంటే మీరు కూడా అడ్డం పడబాకండి, అది తప్పు అవుతుంది. దాంతో మీ సుమారుగా 2,300 కోట్ల చిల్లరతో 5 TMC నీరు నిలవ ఉండే విధంగా బ్యారేజీ కడతానని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు సాయిల్ టెస్టింగ్ కూడా అయింది, దాన్ని ఇప్పుడు మొదలు పెడదామని కూడా మొన్న ఈ మధ్యనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడం కూడా జరిగింది. వర్క్ మొదలు పెట్టేటకి ఇలాంటి పెద్ద పనులు అవ చేయాలంటే మన ఎమ్మెల్యే గారు పట్టుకున్న పెద్ద పనులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోవలో ఆయన కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మరలా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఆయన ఇంకా ధైర్యంగా అనేక కార్యక్రమాలు చేయటానికి దోహదపడద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాచారమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి అలంకరణ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కూరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారితో పాటు ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, కాయకూరలు, ఆకుకూరలతో ఆకర్షణీయంగా అలంకరించారు. అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో ఆలయం చుట్టూ కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా తీర్చిదిద్దారు. పలువురు ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. Thank you.
కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామ పంచాయతీలోని లంకమ్మ మాన్యం కాలనీ ఏర్పడి 22 సంవత్సరాలైన ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో పాలకపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు విమర్శించారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించకుండా తాత్సారం చేయడం పరిపాటి అయ్యిందని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఇక్కడి కాలనీ వాసుల గోడు పట్టించుకోవడం లేదని పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు వర్షాకాలం మొత్తం మోకాళ్ల లోతు నీళ్లలో నడిచి వెళ్లాల్సిందే అని రోడ్ల మీద నిల్వ ఉన్న నీరు ఎంత కాలమైనా సరే ఎండకు ఆవి అవడమే తప్ప డ్రైన్ ద్వారా బయటకు పోయే పరిస్థితే లేదన్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇక్కడ మేము ఉన్న రోడ్డు అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని లంకమాన్యం కాలనీ కింద వస్తుంది. ఇక్కడ సుమారుగా 800 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 800 కుటుంబాల ప్రజలు ఎవరికైనా సరే ఎలా కనబడుతున్నాయంటే ఓటప్పుడు ఓటు అడగడం వరకే పనిచేస్తున్నాయి. ఇక్కడ 800 కుటుంబాలకు ఉన్న పిల్లలు ఇదే స్కూల్లోకి వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవడానికి ఈ బురదలో నీటిలోంచి ఈ వాన నీటిలో నుంచి ఈ డ్రైనేజ్ నీటిలోంచి వెళ్ళడం, ఇంటికి రాగానే జ్వరం రావడం, ఇసుక జ్వరాలు డెంగ్యూ జ్వరాలు రావడం, వీళ్ళు ఈ పాలకులకు మట్టుకు వీళ్ళు ఓట్ల రూపంలోనే కనబడుతున్నారు కానీ మనుషుల రూపంలో ఏ రోజు కనబడతారనేది మాకు అర్థం కావట్లేదు. ఇదే సీని అనే వ్యక్తి సెప్టెంబర్ 2 2021 ఇక్కడే నుంచి మాట్లాడాను. లోకల్ వైసీపీ నాయకులు నేనేదో కావాలని ఇక్కడ ఏదో నేనే నీళ్లు పోసి నేనే రోడ్డు మీద నుంచి మాట్లాడాను అన్నట్టు ఎగతాళిగా మాట్లాడారు. మరి ఆ నాయకులు ఇంకా నిద్రలేగలేదేమో. వారం రోజుల్లో సిమెంట్ వస్తుంది, మేము వేసేస్తున్నాం రోడ్డు, మీకు కావాలని చేసేవి పొలుగు పారా పెట్టి తొగితే పని సరిపోయేదిగా అని ఎగతాళి చేసిన ఆ నాయకుడికి. అండి, ఇది అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ గ్రామంలోని లంకమాన్యం కాలనీ. ఈ కాలనీ ఏర్పడి ఇప్పటికే 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఈ కాలనీలో మౌలిక వసతులైన రోడ్లు డ్రైనేజీలు అనేది ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదిగో రోడ్లు వేసేస్తాం, ఇదిగో డ్రైనేజీలు వేసేస్తాం అని చెప్తున్నారే తప్పించి అవి మాటల వరకే పరిమితం అవుతున్నాయి తప్పించి ఇంతవరకు రోడ్లు వేసిన పాపాన లేదు, డ్రైనేజీలు తవ్వించిన పాపాన లేదు. అప్పుడెప్పుడో మన ఎమ్మెల్యే గారు డ్రైనేజీలు తవ్విస్తున్నాము అని చెప్పేసి ఒక లైన్ తీసుకొచ్చి డ్రైనేజీ తవ్వించారు. కానీ ఈ డ్రైనేజ్ ఎందుకు కూడా నిరుపయోగంగా ఉంది. కనీసం ఈ తవ్విచ్చిన డ్రైనేజీలోకి కూడా నీళ్లు పారడం లేని పరిస్థితి. అంత ఖర్చు పెట్టి అంత డ్రైనేజీ తవ్విచ్చినప్పుడు కనీసం ఆ డ్రైనేజీ ఉపయోగపడే విధంగా కూడా చేసే బాధ్యత అనేది ఇక్కడ ఉండట్లేదా? ఈ డ్రైనేజీ కనీసం ఉపయోగంలో ఉంటే ఈ నీళ్ళు అనేవి ఉండే కాదు కదా. ఈ నీళ్ళు ఆ డ్రైన్లోకి వెళ్ళిపోయి పారుదల అయిపోయాయి, ఇప్పుడు పిల్లలు వెళ్ళటానికి ఎలా ఇబ్బంది లేకుండా ఉండేది. కనీసం ఆ పని కూడా చేయలేకపోతున్నారు. అదేమంటే మేమేదో రాద్ధాంతం చేయడానికి లేదా ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి వచ్చి నిలబడుతున్నామని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించట్లేదు. ఎప్పటికైనా దయచేసి పాలకవర్గం వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించి ఈ సమస్యల్ని తీర్చేలాగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం అవనిగడ్డ నియోజకవర్గ ప్రధాన కేంద్రం అయినటువంటి అవనిగడ్డ గ్రామ పంచాయతీ 3వ వార్డు లంకమ్మ మాన్యం కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ ఏర్పడి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి కూడా మౌలిక వసతులు కల్పించడంలో ఒక్కొక్కటి ఏదో ఫస్ట్లో కొంచెం కరెంట్ ఇవ్వటం, ఆ తర్వాత ట్యాప్ కనెక్షన్లు ఇవ్వటం, ఆ తర్వాత క్రిందటి సంవత్సరం మాత్రం కొద్దిగా డ్రైన్లు తవ్వించడం లాంటి వసతులు కల్పించడం జరిగింది. రోడ్లు మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు వేయలేదు. ఉదాహరణ, ప్రస్తుతం మనం నిలబడినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళే రహదారిది, ఇక్కడ ఉన్నటువంటి 800 కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు పక్కన ఉన్నటువంటి ఈ స్కూల్కే వెళ్ళాలి తప్పనిసరిగా. అందరూ కూడా వర్షాకాలంలో ఈ రోడ్డు నుంచే నడుచుకుంటా వెళ్ళాలి, ఇంత లోతు బురదలో నడుచుకుంటానే వెళ్ళాలి. ఇది బురద రోడ్డు, ఒక్కసారి మనం బయట నిలబడితే ఎంత బురద ఉందనేది కనిపిస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యింది అంటే వర్షాకాలం పూర్తయ్యే వరకు కూడా, వర్షం పడిన సందర్భం తర్వాత వారం రోజుల వరకు కూడా ఇలాగే నీళ్లు నిల్వ ఉంటాయి. నీళ్లు మాత్రం బయటికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు. తప్పనిసరిగా ఎంత కాలమైనా సరే ఆ సూర్యరశ్మి ఎండకి ఆవిరవ్వాల్సిందే తప్ప ఈ నీళ్లు బయటికి వెళ్ళే మార్గం కూడా లేదు. 22 సంవత్సరాలు అయినటువంటి ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో, డ్రైన్లు తవ్వించడంలో ఎందుకు విఫలమవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పాలన? లేకపోయారు రోడ్డు, మరి మీరు చెప్పిన అబద్ధాలా? నిజంగా వేయిస్తేనే కదా మీరు చెప్పాలి. కొన్ని కనీసం చెప్పిన తర్వాత అయినా మీ మాటను మీరు నిలబెట్టుకోవాలి కదా. మాటలు నిలబెట్టకుండా ఊరికే జన సైనికులు బయటకు వచ్చి సమస్య ఉన్న చోట చూపిస్తే ఎదురుదాడి చేస్తారు మీరంటే.
దయచేసి మిమ్మల్ని విమర్శించాలని కాదు ఎప్పటికైనా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుని ఈ పాముల బాధ నుంచి పక్కకు తప్పించడానికి ఈ పారిశుద్ధ్యం ఈ విధంగా ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని డ్రైన్లు తవ్వించడం ద్వారా నీళ్లు బయటికి పంపించడం ఈ ట్రాన్స్ఫార్మర్ ఏదైనా వేరే ప్రత్యామ్నాయం చూడటం ఇక్కడ ఉన్నటువంటి వెంటనే సిమెంట్ రోడ్డు వేసి ఈ కాలనీ యొక్క ప్రజల యొక్క బాధలు వెంటనే తొలగించాలని చెప్పి వైసీపీ నాయకులకు పాల పంచాయతీ పాలక వర్గానికి అందరికీ మండల జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను। కృష్ణా జిల్లా చల్లపల్లిలోని రెండు మురికివాడల్లో జీవిస్తున్న 80 నిరుపేద ఎస్టీలకు ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్ ఆధ్వర్యంలో 1.5 లక్షల వ్యయంతో నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు। సిఐ భీమేశ్వర్ రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సురేష్తో కలిసి సరుకులు పంపిణీ చేశారు। రెండు దశాబ్దాలుగా ఐవీఎం సురేష్ సమాజ సేవ ప్రశంసనీయమని సిఐ అన్నారు। పల్లి గ్రామంలోని మరి రెండు స్లమ్స్లో 2020 ఏప్రిల్ నెల నుంచి మేము బియ్యం నిత్యావసర సరుకులు కరోనా ఫస్ట్ లాక్డౌన్ నుంచి వీరికి అందజేయడం జరిగింది। కేవలం ఆ సమయంలో మాత్రమే కాకుండా వీరి యొక్క దుస్థితిని చూసి ప్రతి నెల కూడా మరి నాణ్యమైన బియ్యము ఇక సరుకులు అనేవి మరి క్రమం తప్పకుండా 80 కుటుంబాలకు అందజేస్తున్నాం। మరి ఈ రోజున మన యొక్క చల్లపల్లి సిఐ గారు భీమేశ్వర రవికుమార్ గారి చేతుల మీదుగా ఈ పంపిణీ చేయడం జరిగింది। ఈ యొక్క చిరు సహాయం వారి కుటుంబ పోషణకు సహాయపడుతుందని ఎంతగానో భావిస్తున్నాం। ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సామాజిక బాధ్యతను మరి వారి చేతనైనంత వరకు మరి తోటి వారికి సహాయాన్ని అందించినప్పుడు మన యొక్క మన ప్రాంతాల్లోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చని నేను నమ్ముతూ ఉన్నాను। ఈ విధంగా మరి ఇతరులు కూడా మరి వారికి తోచిన విధంగా మరి దేవుడు అనుగ్రహించిన కొలది మరి తోటి వారికి సాయం చేయటమే మరి గొప్ప యొక్క సేవా లక్ష్యం। ఆ సేవా లక్ష్యంతో మేము గతించిన 2 దశాబ్దాలుగా ఈ యొక్క ప్రాంతంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం। ఈరోజు కమల థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ స్లమ్లో ఐవీఎం ఆధ్వర్యంలో 80 కుటుంబాలకి నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందండి। ఇది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా మన ఐవీఎం ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకులను అందించడం జరుగుతుంది। అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి మిగిలిన ఏ రూపంలో ఇచ్చినా దాని యొక్క పూర్తి ఫలం వాళ్ళు దక్కించుకునే అవకాశం లేనటువంటి నిరక్షరాస్యులు ఉన్నారు। అదేవిధంగా కొంచెం సామాజికంగా వెనకబడిన ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి ఈ రూపంలో నిత్యావసర సరుకుల్ని అది కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి శారీరక బలాన్ని అందించడానికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులని అందించడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం। అదేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇప్పుడే సురేష్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తోటి వారికి సహాయం చేయడానికి సంబంధించినటువంటి ఈ పిలుపుని ప్రతి ఒక్కరూ అందుకుని మరింత మందికి సహాయం చేయడంలో ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఐవీఎం సంస్థల తరఫున సురేష్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। మీ భవిష్యత్ కోసమే చెబుతున్నా, పిల్లల్ని బడులకు పంపకపోతే పోలీసులను పంపుతా అని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు। పిల్లలు బడులకు వెళ్లలేదన్న మాట వినకూడదని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు। గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ బాలుడితో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు। నువ్వు చదువుకుంటే మీ అమ్మ ఫీజు కట్టాల్సిన పని కూడా లేదు, అన్ని మీ గవర్నమెంటే చదివిస్తుంది, జగన్ అన్ని రకాలు చేస్తావు, ఏం పేరు నీ పేరు, నువ్వు ఏం చెప్తావు, నువ్వే వద్దన్నావా వాడే వద్దన్నాడా, ఏమి ఇబ్బంది అమ్మా, ఎవరు పోతాడు, నువ్వు పోతాడావు కదా, నేను వస్తాను కదా, అంత ఇంత రైస్ కార్డు ఉందా, బియ్యం ఇంత వస్తుంది, ముగ్గురమే కదా 15 కేజీలు వస్తాయి, గంట కంటే ఎక్కువ తిన్నా మళ్ళీ నీకేం కావాలి, మా పిల్లడికి ఏమైనా పైదానికి అమ్మవడం మళ్ళీ ఇంకేం కావాలా, బుక్కులు ఏమైనా ఇస్తావా, బుక్కులు కూడా అవసరం లేదు, మళ్ళీ ఇస్తారు కదా, తెలుసు కదా నీకు, మళ్ళీ నీకు ఎంత సంపాదిస్తాడు, వాడు నెలకు 6,000
రూపాయలు దినానికి ఎంత మళ్ళీ అయితే 200 రూపాయలు వస్తుంది ఏమి నీకు ఏమవుతుంది ఏం చేస్తాం మనం 6000 నువ్వు 6000 కదా వచ్చేది ఏమవుతుంది ఇంటి పాడి మీద ఇల్లు ఇల్లు రాలేదా నీకు వచ్చింది చదివి నేను చెప్తాను నీ కోసం నేను చెప్తాను నువ్వు చదివి లేదు నువ్వు ఎవరికైనా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరిడా ఎడ్యుకేషన్ సెక్రటరీ అసలు నువ్వు ఇట్లా చిన్న పిల్లలు డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు నీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఊగొట్టేది కాదు ఎక్కడ రీసెంట్ ఎన్ని 2 రోజుల కింద చేసినాం 10 డేస్ అంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం వదిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు మళ్ళీ 7 ఎందుకు మళ్ళీ స్కూల్లో ప్రయత్నం చేయాలి చూసినావా ఎవరు చెప్పేసి మనం చెప్పేసి బలవంతంగా చేర్పియండి లేదంటే పోలీసు వాళ్ళు చెప్పేసి పంపించండి పోలీసు వాళ్ళు చెప్తాను ఇంకా మీరు ఇచ్చే చిన్న పిల్లల్ని పెడితే తల్లిదండ్రులు నిన్ను పెడతారు పోలీసు వాళ్ళు చెప్తాను సుబ్బా చదివించుకో స్కూల్ ఎందుకు పిలిచాను తెలుసా నీకు ఇప్పుడు యా స్కూల్లో చేర్పిస్తావు యా స్కూల్ రండి నెంబర్ 2 అంటే ఆడ నువ్వు చేర్పించేసి ఏమో తెలుసా నీకు ఎక్కడ తెలుసా అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్యబాబు తులసిపాక అటవీశాఖ చెక్పోస్టు వద్ద తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మహీంద్రా కారులో ఈ గంజాయిని తరలిస్తున్నారు. ఈ గంజాయిని సుకుమామిడి నుండి రాజమండ్రికి తరలిస్తున్నారు. దీని విలువ 450,000 ఉంటుందని ఒడిషాకి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఒడిషాకి చెందిన ఒక నిందితుడు పరారీలో ఉన్నారని వాహనాన్ని సీజ్ చేసి వారి వద్ద 3 చరవాణీలను స్వాధీనం చేసుకున్నామని సబ్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్యబాబు తెలియజేశారు. చెక్ పోస్ట్ పడేలా తీ చాలు. భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా కాతనపల్లి మున్సిపాలిటీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సూపర్ బజార్ బీజోన్ రామాలయం సెంటర్లో డప్పు చప్పుళ్లతో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పూలమాలలు వేసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ఎన్నుకున్న రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి, జిల్లా సమగ్రాభివృద్ధికి, జిల్లా సమస్యల పరిష్కారాల కోసం పనిచేయడం జరుగుతుందని ఆయన అన్నారు. Hello.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మూడవ మహాసభలు 23-24 తేదీలలో ఘనంగా నిర్వహించుకోవడం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షంలో నమస్కారం.